ప్రేక్షకులకు నమస్కారం. జూలై 15, 16 తేదీలు అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు సుందరరామరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కోల్ అవుతున్న నంబర్కు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల మాత్రమే కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను వెంటనే పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందరరామరెడ్డి గారు, ఏదో రిలయన్స్లో బై వన్ గెట్ వన్ ఆఫర్ ఏదో నడుస్తుందంట. సిమ్ కార్డ్ అనుకున్నారు, సిమ్ కార్డ్ కాదు, రిలయన్స్ స్టాక్స్కి సంబంధించి. అంటే ఇప్పటి వరకు ఎవరి దగ్గర అయితే రిలయన్స్ స్టాక్స్ వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉన్నాయో అంతకు అన్ని ఫ్రీ స్టాక్స్ రిలయన్స్ నుంచి ఇవ్వబోతున్నట్లుగా కూడా రిలయన్స్ గ్రూప్ అనౌన్స్ చేసింది. ఏంటి ఇక్కడ ముఖేష్ అంబానీ స్ట్రాటజీ ఏంటి, అదేవిధంగా అసలు జియో బిజినెస్ మోడల్ ఏంటి? యా, ఇది జియో ఫైనాన్స్ సర్వీసెస్ అండి. ఈ కంపెనీని డీమర్జర్ చేస్తున్నారు కంపెనీ. సో మొత్తం స్టోరీ ఆల్ అబౌట్ ఏను డీమర్జర్ గురించి అనమాట. సో డీమర్జర్ ఎప్పుడైనా ఏంటంటే రెండు డిఫరెంట్ బిజినెస్లు ఒకళ్ళు చేస్తున్నారు అనుకోండి, ఓవర్ఫిడర్ టైంలో రెండు పెద్ద ఎత్తునప్పుడు ఆ రెండో బిజినెస్ని వాళ్ళు దీంట్లో ఉంచుకోలేరు అనమాట, దాన్ని సపరేట్ చేస్తారు. ఇప్పుడు రిలయన్స్ అనుకోండి, అది ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్ అది. ఓకే, అంటే జియో ఫైనాన్స్ ఏమో మొత్తం హార్డ్ కోర్ ఫైనాన్స్ బిజినెస్, అందుకని దాన్ని సపరేట్ డెవలప్ చేస్తే అది పెద్దదవుద్దని చెప్పేసి దాన్ని సపరేట్ చేస్తాను అనమాట. సో ఎవరికైతే జూలై 20 లోపు, అంటే జూలై 20 రికార్డ్ డేట్ అనమాట, ఎలిజిబిలిటీ క్రైటీరియా జూలై 20 లోపు కనుక మీ పోర్ట్ఫోలియోలో రిలయన్స్ కనుక ఉంటే ఓకే, ఆటోమేటిక్గా మీకు రిలయన్స్ నుంచి జియో ఫైనాన్స్ సర్వీసెస్ లిమిటెడ్ అనే కంపెనీ స్టాక్ని ఫ్రీగా మీ డిమాట్ అకౌంట్లో వేస్తారు. అయితే ఆ కంపెనీ ఎప్పుడు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుద్ది, ఏ రేటుకి లిస్ట్ అవుద్ది ఇంకా వాళ్ళు ఏమి అనౌన్స్ చేయలేదు. మేబీ దసరా టైంకల్లా లేదా దివాళీ టైంకల్లా అది రావచ్చు. ప్రస్తుతానికైతే జస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు. సో మీ పోర్ట్ఫోలియోలో కనుక ఈ జూలై 20 లోపు కనుక రిలయన్స్ షేర్ కనుక ఉంటే ఒక షేర్కి ఇంకొక షేరు జియో ఫైనాన్షియల్ సర్వీస్ లిమిటెడ్ అని చెప్పేసి ఇంకో కంపెనీ షేర్ మీకు ఇస్తారు. యాడన్ అవుతుంది, యాడన్ అవుతుంది. ఎన్ని షేర్లు ఉంటే అన్ని స్టాక్స్ యాడన్ అవుతాయి జియో ఫైనాన్స్ అక్కడ నుంచి. బట్ గుర్తుపెట్టుకోండి, ఆస్తులు రిలయన్స్ లోంచి ఏదైతే మైనస్ అవుతాయో ఐ ప్లస్ దీనికి యాడ్ అవుతాయి అంతే. ఓకే, అందుకని ఇప్పుడు ఈ స్టాక్ అందరూ అనుకుంటుంది ఏంటంటే 140 నుంచి 200 లోపు లిస్ట్ అవుతుంది అనుకుంటున్నారు. 140 నుంచి 200 లోపు లిస్ట్ అవుతుంది అంటున్నారు. ఇంకా వాల్యుయేషన్ రిపోర్ట్ మనకేం రాలేదు. బట్ ఈ కంపెనీ బుక్ వాల్యూ ప్రకారం 1.5 లాక్ క్రోర్, అంటే ఓపెనింగ్లోనే లార్జ్ క్యాప్గా లిస్ట్ అవుతుంది అది. 1.5 లాక్ క్రోర్ బుక్ వాల్యూ ప్రకారం చూసుకుంటే ఇది ఇండియాలోనే 5th biggest ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అవుద్ది. HDFC బ్యాంక్ ఫస్ట్, నెక్స్ట్ SBI, తర్వాత యాక్సెస్, తర్వాత కోటాక్, ఇది 5th అవుద్ది. 5th biggest కంపెనీ అవుద్ది బుక్ వాల్యూ ప్రకారం చూసుకుంటే, ఎందుకంటే 1.5 లాక్ క్రోర్ బుక్ వాల్యూ గల కంపెనీ అనమాట ఇది. అందుకని షేర్ వాల్యూ మేబీ అరౌండ్ 140 దగ్గర నుంచి 200 మధ్య లిస్ట్ అవుద్ది అనుకుంటున్నారు. ఓకే, ఇది బేసికల్గా కోర్ ఏరియా 4 లెండింగ్ అనమాట. కస్టమర్ రిటైల్ ఫైనాన్స్లో ఇది ఉంది, లైక్ బజాజ్ ఫైనాన్స్ కనుక ఎలా ఈఎంఐ ద్వారా మీకు ఎలా కొంటారో అలా తీసుకోవచ్చు. రెండోది ఇది పేమెంట్ బ్యాంకింగ్ ఉందండి, జియో ఫైనాన్స్ పేమెంట్ బ్యాంకు అది. మూడో బిజినెస్ వచ్చేకల్లా వెల్త్ మేనేజ్మెంట్ అండ్ AMC అండి. ఈ కంపెనీకి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లైసెన్స్ ఉంది ఆల్రెడీ, అది AMC రన్ చేస్తుంది, వెల్త్ మేనేజ్మెంట్ రన్ చేస్తుంది. అండ్ 4th ఇన్సూరెన్స్ ఉందండి ఆల్రెడీ, ఈ ఇన్సూరెన్స్ లైసెన్స్ ఉంది. అందుకని ఇన్సూరెన్స్, AMC అండ్ వెల్త్ మేనేజ్మెంట్ ఈ బిజినెస్లు, రెండోదేమో లెండింగ్ బిజినెస్ కస్టమర్ రిటైల్ ఫైనాన్స్, మూడు పేమెంట్ బ్యాంక్. ఓకే, అండ్ 4th నాన్ హౌసింగ్ ఫైనాన్స్ లైసెన్స్ ఉంది ఆల్రెడీ, ఈ 4 ఉందనమాట. సో కాబట్టి డైరెక్ట్గా ఇది బజాజ్ ఫైనాన్స్కి రిప్లికేషన్ అనుకోవచ్చు, బజాజ్ ఫైనాన్స్ లేదు పేటిఎం వాటికి పోటీగా దిగుతుంది అనమాట. కాబట్టి బజాజ్ ఫైనాన్స్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో చాలా స్ట్రాంగ్ నిలబడ్డ కంపెనీ అండి. ఇది వచ్చినంత మాత్రం ఓవర్ నైట్లో ఆ బిజినెస్ తగ్గిద్దా అంటే ఎంతకంత ఎఫెక్ట్ అవుద్ది, ఎంత క్వాలిటీ ఉన్నా సరే. బట్ మార్కెట్ క్యాపిటలైజ్ ప్రకారం అది 4 లక్షల కోట్ల కంపెనీ, చాలా పెద్ద కంపెనీ అండి, మంచి మార్జిన్ ఉన్న బిజినెస్ అనమాట బజాజ్ ఫైనాన్స్. బట్ ఉన్న బిజినెస్ని ఇద్దరు పంచుకోవాలి కాబట్టి న్యాచురల్గానే బజాజ్ ఫైనాన్స్ బిజినెస్ని ఇది ఎంతకంత తీసుకోబోతుంది అనమాట. దీనికి సొంతంగా ఆల్రెడీ రిలయన్స్ రిటైల్ స్టోర్స్ మొత్తం ఇండియాలో 18,000 ఉన్నాయండి. అంటే మీరు నిలబడితే మీ చుట్టుపక్కల 2-3 కిలోమీటర్స్ రేడియస్లో ఏదో ఒక రిలయన్స్ రిటైల్ ఉంటుంది మీకు దగ్గరలో. 18,000 ఉన్నాయండి. ఓకే, దాంట్లో ఈ రిలయన్స్ రిటైల్లో మొత్తం 22 క్రోర్స్ కస్టమర్స్ ఉన్నారు ఆల్రెడీ, 22 క్రోర్స్ కస్టమర్స్ ఉన్నారు. అలాగే రిలయన్స్ టెలికామ్లో 45 క్రోర్స్ కస్టమర్స్ ఉన్నారండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక్కసారి ఈ కంపెనీ కనుక స్టాక్ మార్కెట్ లిస్ట్ అయిన తర్వాత ఈ 45 కోట్ల మందికి
మొత్తం మోగిస్తారు ఎస్ఎంఎస్లు. మామూలుగానే మన భద్రత ఫైనాన్స్లో లోన్ కావాలని కాల్ చేస్తారు, రోజుకు ఒక కాల్ అని వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు కొత్తగా జియో ఫైనాన్స్ కూడా యాడ్ అవుతారు. చివరికి వాళ్ళకే టెలికామ్ నెట్వర్క్ ఉంది కాబట్టి, టోటల్ ఫ్రీ కాబట్టి మీకు వాట్సాప్లు ఎస్ఎంఎస్లు టెలికాలింగ్స్ బీవచ్చు చేస్తూ ఉంటారు. మొత్తానికి అయితే మంచి గ్రోత్ ఉన్న కంపెనీ. అయితే ఒక విషయం స్పష్టంగా చెప్పండి, ఇప్పుడు ఈ బై వన్ గెట్ వన్ ఆఫర్కి సంబంధించిన ఈ న్యూస్ వచ్చాక జూలై 20 లోపల పెద్ద ఎత్తున స్టాక్స్ కొనిపెట్టేసుకుందాము, తర్వాత మనకి ఈ బై వన్ గెట్ వన్ ఆఫర్లో మనం కూడా వెళ్తాము అన్న ఆలోచనలో ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు? యా, ఆల్రెడీ ఇది ఫ్రైడే అనౌన్స్ చేశారండి, మండే 5% పెరిగింది ఆల్రెడీ రిలయన్స్ స్టాక్. అది లాస్ట్ 10 డేస్లోనే ఆల్మోస్ట్ 14% పెరిగింది. ఈ రేట్ దగ్గర కొనడం అవసరం అంటే ఖచ్చితంగా లేదండి, చేంజ్ చేయాల్సిన అవసరం లేదు మార్కెట్లో. ఓకే, కొంచెం డ్రాప్ అయిన తర్వాత నిదానం కొనుక్కోవచ్చు, లేదు అంటే లిస్ట్ అయిన తర్వాతనే డైరెక్ట్గా జియో తీసుకోవచ్చు. రిలయన్స్తో కంపేర్ చేసినప్పుడు జియో ఫైనాన్స్ తీసుకోవచ్చు డైరెక్ట్. ఇంకో అక్టోబర్కు నవంబర్కు డైరెక్ట్గా జియో ఫైనాన్స్ తీసుకోవచ్చు. ఎప్పుడైనా ఒక కంపెనీ డీమర్జ్ అవుతున్నప్పుడు ఇక్కడ అది మైనస్ అవుతుందండి అసెట్, అక్కడ యాడ్ అవుతుంది అంతే తప్ప కొత్తగా ఏం కాదు. అందుకని రిలయన్స్ స్టాక్ కూడా ఎంతకంత డ్రాప్ అయ్యింది అనమాట. అయితే గుడ్ న్యూస్ ఆల్రెడీ ఇన్బుల్ట్ అయింది కాబట్టి రిలయన్స్లో కొత్తగా చేంజ్ చేసి కొనాల్సినంత అవసరం లేదు. సో వెయిట్ చేసి కొంత మార్కెట్లోకి వచ్చాక తీసుకోవచ్చు, అప్పుడు తీసుకోవచ్చు నవంబర్కు డిసెంబర్కు, లేదంటే 24లో 24కు. అవును, కాకపోతే ఆల్ టైమ్ హై ఆల్రెడీ రెడీ టు బ్రేక్అవుట్ స్టాక్ కాబట్టి అట్లా టెక్నికల్గా కొనాలంటే కొనండి, కానీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కోసం మాత్రం ఈ స్టాక్ను కొనాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, లిస్టింగ్ ఎప్పుడవుద్ది ఇంకా అనౌన్స్ చేయలేదండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రం అనౌన్స్ చేశారు. సో రికార్డ్ డేటు జూలై 20th. మీరు బాగా అబ్జర్వ్ చేశారనుకోండి, ఇండియా కార్పొరేట్ చరిత్రలో ఈ సంవత్సరం ఈ మంత్ ఒక ఒక గుర్తుగా ఉండిపోద్ది అందరికీ. ఎందుకంటే హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు మెర్జ్ అయ్యి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వరల్డ్లోనే 5th బిగ్గెస్ట్ బ్యాంక్గా మారుతుంది. ఇది హెచ్డిఎఫ్సి గురించి, ఆ రెండు కలిపి ఒకటవుతుంది. ఇక్కడ రిలయన్స్ రెండుగా మారి డిమెర్జ్ అవుతుంది ఇక్కడ. ఇది ఇండియాస్ నెంబర్ వన్ కంపెనీ, రెండు బిగ్గెస్ట్ కార్పొరేట్ వాళ్ళు, ఒకళ్ళేమో మెర్జింగ్ తోటి ఇంకొకళ్ళేమో డిమెర్జింగ్ తోటి ఈ 2023 జూలై మంత్ అందరు గుర్తుండిపోద్ది. ఎందుకంటే బిగ్గెస్ట్ ఈవెంట్స్ అనమాట ఈ రెండు ఈ సంవత్సరంలోనే. ప్రేక్షకులకు విజ్ఞప్తి, అంటే ఈ వీడియోలో మేము డిస్కస్ చేసిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే దీని గురించి ఈ సందర్భంగా మేము డిస్కస్ చేయడం అనేది. ఇది మా వ్యక్తిగత రికమెండేషన్ అయితే మాత్రం కాదు, దయచేసి ప్రేక్షకులు గమనించగలరు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.